వెనకటికి ఎవడో గెంతకు గెంతకు గెంతితే అదేదో అయిందంట, మన విహెచ్ చేయక చేయక ఏదో ధర్నా చేస్తే తీసకపోయి లోపలేశారు అంటున్నాడు. ఆ స్టేషన్లో అందరూ ఉన్నారు కానీ కానిస్టేబుల్ లేడని సిరుబుర్లాడుతున్నాడు. హనుమంతన్న గోల ఏందో చూద్దాం. ఏం హనుమంతన్న రెడీయా? అబ్బా అచ్చం సంతలో స్పైడర్ మ్యాన్ లాగా ఉన్నావు, నాదిష్టే తగిలేటట్టు ఉంది. ఇట వచ్చావో లేదో అప్పుడే ఫ్యాన్స్ ఫోనా? పనిలో పని, నీళ్లు కూడా దాగు, తీరిగ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పు ఏంది నీ గోల? నీ సోకు శివడా, సర్దుకుంది జాలే గానే ఇంక మాట్లాడు సామి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ఈ మధ్య ఇంకేం చేయలేదా? జనానికి లేనిపోని డౌట్లు వస్తాయి. 14 నాడు నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ధర్నా చేస్తే చేస్తే తీసకపోయి లోపలేసి ఉంటారు అంతేగా. పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్నారు సిఐ ఎస్ఐ అందరు ఉన్నారు. కానీ కానిస్టేబుల్ లేడు అంటావు, అదేనా నీ బాధ? చంద్రశేఖర్ గారికి ఆలోచన లేదు. సర్లే, వాళ్ళ డ్యూటీ చార్ట్లన్నీ ఆయన వేస్తాడు అనుకుంటున్నావా? ఆ తర్వాత నువ్వు చెప్పలేదులే, తర్వాత ఏం జరిగి ఉంటుందో నేను ఊహించగలను. ఆ వ్యాన్ తో సహా ఆ లారీతో సహా వడ్డమ్మా బడవా, నీతో పాటు మీ వాళ్ళు అందరినీ లోపలేసి కుమ్మేశారా? లాకప్ లో పెట్టిండ్రు, పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు. నువ్వు 3 జనరేషన్స్ నుంచి ఉన్నావని ఆళ్లతో చెప్పకపోయావా? నా ఉద్దేశంలో ఇక్కడ పార్లమెంట్ జరుగుతున్నది కాబట్టే సైలెంట్ గా ఉన్నా, లేకపోతే ఎప్పుడో బారిపోయేవాడిని అని చెప్పకపోయావా? పార్లమెంట్ మెంబర్లు ఇంత కూడా ఆలోచన చేస్తలేరు. మీ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు ఆడెవరూ లేరన్నా, నువ్వు ఎంత గింజుకున్నా ఏస్టే. అది మా పార్టీ గాని ఏ పార్టీ గాని నిప్పాసు గోల, మీ వాళ్లే నిన్ను పట్టించుకోకపోతుంటే పక్క పార్టీ వాళ్ళ నుంచి కూడా నువ్వు సానుభూతి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఇలా తెలంగాణలో హైదరాబాద్ లో లాకప్ లో పెట్టారు, ఇదేదో ఫస్ట్ టైం అయినట్టు ఫీల్ అయిపోతున్నావు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చాలా సార్లు పెట్టారు, అయితే ఏంది ఇప్పుడు? ఇంతకంటే సిగ్గుచేటి ఏమిటండి? అయితే వెళ్ళి సోనియా గాంధీకో రాహుల్ గాంధీకో చెప్పు. నేను 10 సార్లు చెప్పా. చే అవతలకి బా అన్నారా? నాకు తెలిసి అనే ఉంటారు, అందుకే నువ్వు ఇట్ట ఆవేశపడుతున్నావు. తీసుకుపోయి లాకప్ లో పెడితే పార్లమెంట్ మెంబర్ మాట్లాడరా? మాట్లాడరు, ఏం చేస్తావు? ఇది ప్రజాస్వామ్యమేనా? కాబట్టేగా నిన్ను ఎన్నిసార్లు లోపలేసినా మళ్ళా ఇట్ట బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నావు? కేసీఆర్ ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాకు అర్థం లేదు. మా మీద యాడను కాంగ్రెస్ ని పైకి లేపుతావునని భయమేమో. 18 మంది మీద కేసులు పెట్టాడు. కేసులు నీ ఫేసు కొత్త కాదని చెప్పకపోయావా? నువ్వు కేసులు పెట్టు, ఏమన్నా పెట్టరా బాబు. వడ్డమ్మా బడవా, ప్రాణాలకు తెగిచ్చి పోరాడతానంటావా? ప్రాణం పోయినా పర్వాలే. ఇనేవాడు ఉండాలే గానే కూసున్న స్వాట్ నుంచి కదలకుండా ఎన్ని డైలాగులైనా చెప్తావు. జైలుకు పోయినా పర్వాలే. నీదేం పోయింది? నీకు తిండి బేటలేక ఆళ్ల సావుకు వస్తుంది. ఇంతకీ ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? పార్లమెంటు దృష్టిని ఆకర్షించడానికి. వడ్డమ్మా బడవా, నీ సెల్ఫ్ డబ్బా కోసం జనాన్ని సాగుకొడుతున్నావా? ఇంతకీ ఎప్పుడో? రేపు 11వ తేదీ అంటే ఏది థర్స్డే, ఆ రోజు ఫుల్ కామెడీ అన్నమాట. ఇంతకీ ఏం చేస్తావు? జంతర్ మంతర్ లో 24 గంటలు ఆమరణ నిరాదీక్ష చేస్తున్నా. అంతసేపా? దేనికి? వాళ్ళ కళ్ళు తెరిపియడానికి. ఆళ్ళు కళ్ళు తెరవడం మాట అటుంచు, అంతసేపు ఏమీ తినకుండా ఉంటే నీ కళ్ళు తిరగతాయి. ఈ ప్రజాస్వామ్యానికి అవమానం, అవమానం, అవమానం. లోపలేసింది నిన్నైతే మాకెందుకు అవమానం? హిందీమే అయ్యే భయ్. చాలు చాలులే, నీ సోది తెలుగులో ఎండమే ఎక్కువ, మళ్ళా హిందీ కూడానా? పోయిరా.